పిల్లలు, మీరు ఎప్పుడైనా ఈ వస్తువును చూశారా? ఇక్కడ ఉన్న వస్తువును ఎప్పుడైనా ఉపయోగించారా? దీనిని ఎక్కడైనా ఉపయోగించినప్పుడు చూశారా? దీనిని ఎక్కడ ఉపయోగిస్తారో చెప్పండి. ఇప్పుడు మీరు చూసిన వస్తువులను ఏమంటారో తెలుసా? వీటిని బ్యాటరీలు లేదా సెల్స్ అని అంటాం. ఈ సెల్ను మొదట ఎవరు తయారు చేశారో మీకు తెలుసా? స్టోరీ ఆఫ్ ద బ్యాటరీ, సెల్ యొక్క కథ. సుమారు 400 సంవత్సరాల క్రితం ఐరోపా దేశస్థులు వివిధ పద్ధతులలో విద్యుత్తును ఉత్పత్తి చేశారు. కానీ నిలకడగా విద్యుత్తును ఉత్పత్తి చేసే విద్యుత్ జనకం ఆ రోజులలో లేదు. అయితే నిలకడగా ఉండే విద్యుత్ జనకాన్ని కనుక్కోవడానికి శాస్త్రవేత్తలకు దాదాపు 200 సంవత్సరాలు పట్టింది. సంవత్సరంలో అనుకోకుండా ఇటలీ దేశపు జీవశాస్త్రవేత్త లూయీ గాల్వాని రాగి కొక్కానికి వేలాడదీసిన అప్పుడే చనిపోయిన కప్పకాలు వేరొక లోహానికి తగిలినప్పుడు బాగా వనకడం గమనించాడు. చనిపోయిన కప్పకాలు ఎలా వణికింది అనే సందేహం కలిగింది. బాగా ఆలోచించి చనిపోయిన కప్పకాళ్లతో అనేక ప్రయోగాలు చేశాడు. గాల్వాని చేసిన ప్రయోగాన్ని గమనించండి. ఈ చనిపోయిన కప్పకాలు ఎలా కదులుతుంది? దానికి కారణం ఏమై ఉంటుంది? విద్యుత్ ప్రవాహం వలననే చనిపోయిన కప్పకాలు వణికింది అని నిర్ధారణకు వచ్చాడు. దానిని జీవ విద్యుత్ అని అన్నాడు. ప్రతి జీవి విద్యుత్తును కలిగి ఉంటుంది అని, దానిలోని జీవానికి ఈ విద్యుత్తే కారణమని సిద్ధాంతాన్ని రూపొందించాడు. కొంతకాలం తర్వాత ఇటలీ దేశానికి చెందిన శాస్త్రవేత్త అలెసాండ్రో వోల్టా కూడా చనిపోయిన కప్పకాళ్లతో అనేక ప్రయోగాలు చేశాడు. వోల్టా తన ప్రయోగాల ద్వారా ఇనుప కొక్కానికి వేలాడదీసిన కప్పకాలు ఇనుప కడ్డీకి తగిలితే అది వనకడం లేదని గుర్తించాడు. అంటే వేలాడదీసిన కప్ప యొక్క కాలు వనకడం అనేది దాని శరీరంలోని విద్యుత్ వలన కాదని భావించాడు. చూడండి, ఇక్కడ కప్ప యొక్క కాలు ఎలా వణుకుతుంది.
వోల్టా తర్వాత కప్పకాళ్ళు మరియు వివిధ ద్రవాలు తీసుకొని ప్రయోగాలను నిర్వహించాడు. ఆ ప్రయోగాల వల్ల విద్యుత్ ఉత్పత్తి కొరకు జీవుల శరీరాలు అవసరం లేదని తెలుసుకున్నాడు. ఏవైనా రెండు వేర్వేరు లోహాలను ఒక ద్రవంలో ఉంచి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని కనుక్కున్నాడు. ఈ ప్రయోగాలు నిలకడగా విద్యుత్తును ఉత్పత్తి చేసే సాధనాన్ని తయారు చేయడానికి తోడ్పడ్డాయి. పద్దెనిమిది వందల సంవత్సరంలో రాగి మరియు జింక్ పలకలను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఉంచి అలెసాండ్రో వోల్టా మొట్టమొదటి సెల్ను తయారు చేశాడు. పిల్లలు, మీకు విషయం తెలుసా? వోల్టా గౌరవార్థం ఆ సెల్ను వోల్టా సెల్, వోల్టా ఘటం అంటాం. వోల్టేజ్ అనే పదం కూడా ఆయన పేరు నుండే వచ్చింది. సెల్ను మొట్టమొదట ఇటలీ దేశానికి చెందిన అలెసాండ్రో వోల్టా అనే శాస్త్రవేత్త తయారు చేశాడు. ఇప్పుడు మనం వోల్టా వాడిన లోహాలు మరియు రసాయనాలతో ఘటాన్ని తయారు చేసి చూద్దాం. ఈ కృత్యం చేయడానికి కావలసిన పదార్థాలు: రెండు గాజు బీకర్లు, ఐదు సెంటీమీటర్ల పొడవు ఉన్న రెండు రాగి రేకులు, అలాగే 5 సెంటీమీటర్ల పొడవు ఉన్న రెండు జింకు రేకులను తీసుకోవాలి. వాహక తీగలు మరియు ఎల్ఈడి. సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం ప్లాస్టర్. ఈ కృత్యం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు: బీకర్లలోని రాగి మరియు జింకు రేకులు రెండు ఒకదానికొకటి తగలకుండా చూడాలి. సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం మన శరీరంపై పడకుండా జాగ్రత్తగా వాడాలి. ఈ కృత్యాన్ని ఉపాధ్యాయుని పర్యవేక్షణలో చేయాలి. వీడియోలో చూపినట్లు ముందుగా మనం రెండు రాగి మరియు జింకు రేకులను ఒకవైపు చిన్నగా రంధ్రాలు చేసి ఒక జింకు రేకును మరియు రాగి రేకును వీడియోలో చూపిస్తున్నట్టుగా వైరుతో కలపాలి. అలాగే రెండో రాగి మరియు జింకు రేకులకు వైర్లు కలిపి ఉంచాలి. రెండు బీకర్లలో సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని నెమ్మదిగా పోయాలి. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని బీకర్లలో పోస్తున్నప్పుడు గోడల వెంబడి పోయాలి. అలాగే సల్ఫ్యూరిక్ ఆమ్లం మన శరీరంపై పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తరువాత మొదటి బీకర్లో జింకు రేకును, రెండవ బీకర్లో రాగి రేకును
యొక్క ప్లాస్టర్ సహాయంతో జాగ్రత్తగా అతికించాలి. రెండో రాగి రేకును మొదటి బీకర్లో మరియు జింకు రేకును రెండో బీకర్లో ప్లాస్టర్ సహాయంతో జాగ్రత్తగా అతికించాలి. ఈ ప్లాస్టర్ వేసేటప్పుడు సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తాకకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎలిఈడిని మొదటి బీకర్లోని రాగి రేకుకు మరియు రెండో బీకర్లోని జింకు రేకుకు వీడియోలో చూపిస్తున్నట్లు కలపాలి. పిల్లలు, ఎలిఈడి వెలిగిందా చూడండి. ఓ, ఎలిఈడి వెలిగింది కదా. పిల్లలు, మనం తయారు చేసిన సెల్ ఎలా పనిచేస్తుందో తెలుసా? సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంలోకి రాగి జింకు రేకులను ముంచిన కొద్దిసేపటి తర్వాత జింక్ సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కరగడం ప్రారంభిస్తుంది. అంటే జింకు రేకు ఎలక్ట్రాన్లను కోల్పోయి జింక్ క్యాటయాన్గా మారుతుంది. ఇక్కడ విడుదలైన ఎలక్ట్రాన్లు వలయంలో ప్రయాణిస్తాయి. అప్పుడు రాగి రేకు నుండి జింకు రేకుకు విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. ఈ సెల్లో వాడిన రాగి మరియు జింకు రేకులను విద్యుత్ ధ్రువాలు, ఎలక్ట్రోడ్స్ అని అంటారు. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని విద్యుత్ విశ్లేష్యం, ఎలక్ట్రోలైట్ అని అంటాం. ఘటంలో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఈ కృత్యం ద్వారా మీరు ఏమి తెలుసుకున్నారో చెప్పండి. పిల్లలు, బీకర్లలో సజల సల్ఫ్యూరిక్ ఆమ్లానికి బదులుగా నిమ్మరసం తీసుకుంటే ఎలిఈడి వెలుగుతుందా? ఆలోచించి చెప్పండి. ఇప్పుడు నిమ్మరసంతో ఈ కృత్యాన్ని చేసి చూద్దాం. పిల్లలు, నిమ్మరసాన్ని ముందుగానే తయారు చేసుకొని ఉంచాలి. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని బీకర్లలో సమానంగా పోయాలి. నిమ్మరసం బీకర్లలో పోస్తున్నప్పుడు రాగి మరియు జింకు రేకులు కలవకుండా చూసుకోవాలి.
ఇప్పుడు ఎల్ఈడిని వలయంలో కలపండి. ఎల్ఈడి వెలిగిందా? పిల్లలు గమనించండి. పిల్లలు, ఎల్ఈడి వెలిగింది కదా. పిల్లలు, చింతపండు రసం, టమాటా రసం, సబ్బు నీరు మరియు వివిధ పండ్ల రసాలను తీసుకొని ఘటాన్ని తయారు చేసి చూడండి. అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం. ఘటం తయారీకి కావలసిన పరికరాల జాబితా రాయండి. సల్ఫ్యూరిక్ ఆమ్లంకు బదులుగా ఏ పదార్థాలను విద్యుత్ విశ్లేషాలుగా వాడవచ్చో తెలపండి. రాగి, జింకు రేకులు ద్రవం లోపల ఒకదానికొకటి తాకితే ఏం జరగవచ్చునో ఊహించి చెప్పండి. మనం వాడే డ్రై సెల్కు బదులుగా ఈ ద్రవ సెల్ను వాడుకోవడంలో ఉండే ఇబ్బందులేమిటో చెప్పండి. ఘటం తయారీ బొమ్మ గీసి భాగాలు గుర్తించండి.